జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో వడ్ల కొనుగోలు కేంద్రంలో బిట్ల ఐలయ్య అనే 65 సంవత్సరాల వృద్ధుడు వడ్ల సంచులో నింపుతూ గుండెపోటుతో మృతి చెందాడని స్థానిక రైతులు తెలిపారు. గత 25 రోజుల నుంచి ఐకేపీ సెంటర్లో వడ్లు కొనుగోలు చేయకపోవడంతో ఐలయ్య ఎండలో వడ్లు నేర్పుతూ వడ్లు కొనడం లేదని దిగులుతో ఉన్నట్టు తెలిసింది. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తేమ పేరుతో రైతులను గోసపుచ్చుకోవడంతోనే రైతులకు ఈ పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ప్రజలకు ఎవరైతే సహాయ సేవ చేస్తారో వాళ్ళకే మంత్రి పదవి ఇచ్చే విధంగా పాటుపడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే గత నెల రోజులుగా రైతులంతా వాళ్ళ పొలాలు కోసుకొని వర్షం వస్తుంటే చలి పెడుతుంటే కళ్ళాల దగ్గర రోడ్డు మీద వండుకొని చాలా మంది రైతులు చనిపోతున్నారు. ఇప్పటికైనా మేము ముద్దులు పెట్టి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.